bring the action. అధ్యక్ష, ఈ కరోనా వైరస్ సంబంధించి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు, మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ గత 10-12 రోజులుగా హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు డే టు డే సమీక్షలు చాలా పటుతరంగా చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో సంభవిస్తున్న పరిణామాలు, అంతర్జాతీయ స్థాయిలో సంభవిస్తున్న పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ వేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనిలో లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి సమాచారం, జాతీయ స్థాయిలో ఇప్పటివరకు భారతదేశంలో ఈ వైరస్, దానికి రెండు పేర్లతో పిలుస్తూ ఉన్నారు అధ్యక్ష, కరోనా అంటున్నారు, కోవిడ్ అంటున్నారు. మొత్తం దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వాళ్ళ సంఖ్య 65 అధ్యక్ష, 65 మెంబర్స్కి వచ్చింది. ఇందులో ఫారిన్ నేషనల్స్ ఒక 17 మంది ఉన్నారు అధ్యక్ష. దీంట్లో క్యూర్ అయినటువంటి వాళ్ళు, వైరస్ సోకిన తర్వాత క్యూర్ అయిన వాళ్ళు 10 మంది అధ్యక్ష. 65 మెంబర్స్ సోకింది, అందులో ఒక 17 ఫారిన్ నేషనల్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు మన దేశస్తున్నారు. ఇందులో 10 మెంబర్స్కు ఆల్రెడీ క్యూర్ అయింది, వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేసినారు. మన దగ్గర కూడా గాంధీ నుంచి ఒక వ్యక్తిని క్యూర్ చేసి డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఇది సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే అధ్యక్ష, చచ్చిపోయిన వాళ్ళు ఓన్లీ ఇద్దరే అధ్యక్ష ఇప్పటికీ ఇండియాలో. ఈ వైరస్ సోకింది 65 మందికి అయితే 10 మంది క్యూర్ అయినారు, 2 మెంబర్స్ చనిపోయినారు. ఇది నేషనల్ లెవెల్లో ఈ వైరస్ సంభవించిన ధర్మిల జరుగుతున్నటువంటి పరిణామ క్రమం అధ్యక్ష. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం అనండి, మంచి అనండి, చెడ్డనండి, కారణాంతరాలు ఏమైనప్పటికీ ఈ వ్యాధి, ఈ వైరస్ ఎవ్రీ 100 ఇయర్స్లో లేదా 75 ఇయర్స్లో ఒకసారి బ్రేక్ అయ్యి యావత్ ప్రపంచాన్ని గడగడలాడుస్తుంది అధ్యక్ష. ఇట్స్ నాట్ ఫస్ట్ టైం, చరిత్రలో ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. 1819లో స్పానిష్ ఫ్లూ అనేటువంటి ఒక వైరస్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10-12 కోట్ల మంది చచ్చిపోయారు అధ్యక్ష. దాని భిన్న వాదనలు ఉన్నాయి. 20 కోట్ల పైచిలు కానీ కొందరు అంటారు, 10 కోట్ల పైచిలు కానీ కొందరు అంటారు, రకరకాలుగా చెప్తారు. ఆ రోజు నుంచి ఉన్నటువంటి రిపోర్ట్స్, ఆ పాత సెంచరీ ఓల్డ్ న్యూస్ పేపర్స్ రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి కూడా, ఈవెన్ భారతదేశంలో కూడా ఆ రోజు 1,04,00,000 మంది చచ్చిపోయినారని చెప్పి లెక్కలున్నాయి అధ్యక్ష, ఇండియాలో కూడా. అప్పుడు ఆ భారతదేశానికి మరి ఎక్కడి నుంచి వచ్చింది వ్యాధి? భారతదేశంలో పుట్టిన వ్యాధి కాదు, ముంబై డాక్ యార్డ్ నుంచి బాగా విస్తరించింది అని చెప్పి మనకు చెప్తా ఉన్నారు. అంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇది విస్తరిస్తూ ఉంటుంది, ఒక దేశం నుంచి మరో దేశానికి, దేశంలో ఒక రాష్ట్రం అట్లా పోతూ ఉంటుంది అధ్యక్ష. అందుకోసం మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ 100% కరెక్ట్ అధ్యక్ష. నిన్న రాత్రి 11:30, 11:45 ప్రాంతంలో నేను మన రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, అడిషనల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నా. నైట్లో 11:30 ఆ ప్రాంతంలో వారితో మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు ఏంటమ్మా అంటే, ఏం లేదు సార్, వీఆర్ సేఫ్, మనకు ఇబ్బందికి లేదని చెప్పి చెప్పినారు వారు. కానీ దురదృష్టం, ఈ మన ఇటలీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి పాజిటివ్ అని చెప్పి తేలింది అధ్యక్ష. ఆ వ్యక్తిని ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో స్పెషల్ వార్డులో పెట్టారు, ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ప్రిలిమినరీగా ఇంకో ఇద్దరు వ్యక్తులకు కూడా మన వాళ్ళు ఇక్కడ అనుమాన పడతా ఉన్నారు, ఇంకో ఇద్దరు మెంబర్స్. వారిది కూడా ఫైనల్ రిపోర్ట్ కోసం, కన్ఫర్మేషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్నటువంటి పూణేకు పంపించినారు అధ్యక్ష. సో ద రిపోర్ట్ ఈజ్ అవైటెడ్. అంత ముగ్గురు బయట దేశాలకు వచ్చిన వాళ్ళే, ఈ బయట దేశం నుంచి వచ్చిన వ్యక్తులే వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే అధ్యక్ష, ఇక్కడ ఒక విషయాన్ని తమరికి, తమరి ద్వారా గౌరవ సభ్యులకు ప్లస్ ప్రజానికానికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక ఉత్పాత స్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు, ప్రపంచమంతా కూడా ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు మనం ప్రేక్షక పాత్ర వహించలేము,
అండ్ నాకు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండలేం, ఉంటే అది క్రైమ్ అవుతుంది అధ్యక్ష, అది ధర్మం కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వంగా బాధ్యత గల ప్రభుత్వంగా తప్పకుండా ఆల్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవటం మా మీద ఉండే బాధ్యత. ఇండియాలో అన్ని ప్రభుత్వాలు తీసుకుంటూ ఉన్నాయి, కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశ రాజధానిలో పాఠశాలలు మూసేయడం, ఆల్ మాల్స్ మూసేయడం, రకరకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. మన పొరుగు రాష్ట్రం బెంగళూరులో కూడా కంప్లీట్ షట్డౌన్ చేస్తూ ఉన్నారు. షట్డౌన్ చేయడమే కాదు, జిల్లా కలెక్టర్లకు అధికారులు ఇచ్చి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోమంటా ఉన్నారు. పెళ్లిళ్ళు, గ్యాదరింగ్స్, బర్త్డే ఫంక్షన్స్ వగైరా వగైరా కూడా బంద్ చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే లోకి ఇంటి లోపలనే చేసుకోండి, అనవసరమైన ప్రమాదాలు కొని తెచ్చుకోకండి అని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయానికే అర్లీ మార్నింగ్ నుంచి మేము కాంటాక్ట్ చేస్తూ ఉంటే మహారాష్ట్ర, ముంబై, పుణే, ఇంకేదో ఇండస్ట్రియల్ టౌన్ మొత్తం క్లోజ్ చేసినారు అధ్యక్ష. బెంగళూరులో చేసినారు, అట్లానే భువనేశ్వర్ ఒరిస్సా రాజధానిలో వాళ్ళు చేసినారు. ఇంకా చాలా రాజధానులలో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా ఇప్పుడు ఆల్రెడీ హై లెవెల్ మీటింగ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. మేము చెప్తున్నాం సమాధానమని హెల్త్ సెక్రటరీ గారు వచ్చినారు ఆల్రెడీ. అదర్వైజ్ చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు హై లెవెల్ మీటింగ్లోనే ఉన్నారు వారు. దీని తర్వాత ఇమీడియట్గా రాజేందర్ గారు కూడా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది దేశంలో, మరి మనం కూడా ఏం చేయాలా, ఏం స్టెప్స్ తీసుకోవాలనేది మనం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. మొన్నటి వరకు మనకు ఆ ప్రాబ్లం లేదు. బయట నుంచి వచ్చిన ఒకే ఒక వ్యక్తికి కరోనా వస్తే సక్సెస్ఫుల్గా మనం ట్రీట్ చేసినాం. గౌరవ మంత్రి గారు వెళ్ళి ఆ వ్యక్తిని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మనకు ఆ ప్రమాదం లేదు. అనుకోకుండా ఈరోజు ఒక్క కేసు మళ్ళీ పాజిటివ్ రావటం, ఇంకో ఇద్దరు అనుమానిత వ్యక్తులు ఉండటం, వారి కన్ఫర్మేషన్ కోసం పూణేకి పంపించడం, ఇది మంత్రి గారి స్టేట్మెంట్ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఈరోజు అర్లీ మార్నింగ్ వచ్చినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్ అధ్యక్ష. దీన్ని సభకు చెప్పాలి మా బాధ్యత. ఎందుకంటే సభకు లేటెస్ట్ ఏదున్నా చెప్పకపోతే అది పెద్ద డెమోక్రాటిక్ మిస్నామర్ అయితే అధ్యక్ష. అందువల్ల గౌరవ సభ కొలుగుతీరుంది కాబట్టి డెఫినెట్గా చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేనే స్వయంగా లీడ్ తీసుకునే విషయం తమరికి ఇందాక ఛాంబర్లో కూడా చెప్పాను, తమరు అనుమతించారు, తమ ద్వారా సభ్యులకు చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుందంటే మనం వీఆర్ వన్ ఆఫ్ ద 6 మేజర్ మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, హైదరాబాద్ నగరం. అది మన గర్వకారణం కూడా, చాలా సంతోషం కూడా. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉండడం మనందరం చాలా గర్వం కూడా చెప్పుకుంటాం. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష, శంషాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం పిలుస్తాం, అందరికి తెలిసిందే. అక్కడ అధ్యక్ష బాగా రద్దీ పెరిగింది. తెలంగాణ ఏర్పడకముందు మనకు చాలా శాపాలు, దీవెనలు చాలా పెట్టినారు. మీరు చెడిపోతారు, పడిపోతారు, మీకు అంతా ఇదైద్ది అని చెప్పి చెప్పినారు. కానీ వాళ్ళ అంచనాలు తలకిందులై బాగా పెరిగింది. తెలంగాణ ఎయిర్ ట్రాఫిక్ కూడా 150% పెరిగింది సార్. ఇలా హైదరాబాద్ మెట్రో కూడా చాలా అపోహలు ఉండేవి, రాష్ట్రం విడిపోయిన తర్వాత జరగదు అని చెప్తే వాళ్ళ అంచనాలు మించి ఎస్టిమేట్స్ దాటి 4 lakhs పర్ డే మన మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఈరోజు హైదరాబాద్ మెట్రో. ఇది స్టాటిస్టిక్స్ అధ్యక్ష, ఇది కవిత్వాలు కావు. అట్లానే హైదరాబాద్లో 2013-14 మనకు 88,000 మంది ప్యాసింజర్స్ పర్ 88 lakhs పర్ ఇయర్ వస్తే ఈరోజు 2,17,00,000 మంది ప్యాసింజర్లు వస్తూ ఉన్నారు అధ్యక్ష. పర్ డే అప్పుడు 87 lakhs అయితే ఇప్పుడు 2,30,00,000 మంది ప్యాసింజర్లు వస్తూ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేసిన ఫ్లైట్స్ అధ్యక్ష, అప్పుడు పర్ డే 23,000 మంది ప్యాసింజర్స్ వస్తే ఈరోజు 57,000 మంది ప్యాసింజర్స్ వస్తూ ఉన్నారు. ఫ్లైట్ల సంఖ్య చూసుకుంటే ఆ రోజు 200+ ఫ్లైట్స్ ఉండేవి 2013-14, ఈరోజు 500+ ఫ్లైట్స్ వస్తూ ఉన్నాయి. అప్పటికిప్పటి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఫ్లైట్స్ కూడా పెరిగినాయి. మన దగ్గర స్టేషన్ నుండి ఎగ్జిక్యూటివ్ ఫ్లైట్స్ ఉన్నాయి, కార్గో ఫ్లైట్స్ కూడా పెరిగినాయి. ఎందుకు నేను ఇదంతా చెప్తా ఉన్నా అంటే ఇంటర్నేషనల్ కనెక్ట్ మనకు ఎంత పెరిగింది అని చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా అధ్యక్ష. అప్పుడు ఏదో 1-2 దేశాలకు పోయేటివి, కానీ ఇప్పుడు చాలా దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, చాలా దేశాల నుంచి మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి ప్రపంచంలో ఫలాన్ దేశమని లేదు అధ్యక్ష. చెప్పుకోవడానికేమో ఒక 7 దేశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసినారు. ఈ 7 దేశాలు అతి ఎక్కువగా కరోనా సోకినటువంటి దేశాలు. 1 చైనా, 2 సౌత్ కొరియా, 3 ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్. ఈ 7 దేశాల నుంచి ఇతర దేశాల ప్యాసింజర్లను మన దేశంలోకి అనుమతించవద్దు
అని ఆల్ వీసాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. ఈ దేశాలలో చాలా ఎక్కువగా కరోనా ప్రబలింది కాబట్టి, వైరస్ వచ్చే వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, వాళ్ళ ద్వారా మన దేశం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం ఫారిన్ నేషనల్స్ను, ఫారిన్ ట్రావెలర్స్ను ఈ 7 దేశాల నుంచి ఇండియాకు రాకుండా వాళ్ళకి ఆల్రెడీ జారీ చేయబడ్డ వీసాలన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి వాళ్ళు రారు. మరి మన దేశం వాళ్ళు వస్తే ఎట్లా అనే ప్రశ్న ఇక్కడ ఉంటుంది. ఈ దేశాల నుంచి మన దేశస్తులే వచ్చినట్టయితే మరి మన పరిస్థితి ఏంది అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సూచన ఏంటంటే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. మనం కూడా విధిగా ఫాలో కావాల్సిందే. ఈ దేశాల నుంచి ఏ వ్యక్తి మన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినా వాళ్ళని తప్పకుండా తీసుకుపోవాలి. 14 రోజులు క్వారంటైన్ చేసి వాళ్ళు కదలకుండా చేసి పెట్టి అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళకి ఏం లేదు ఇన్ఫెక్షన్ అనుకుంటే వాళ్ళు వదిలేస్తారు అధ్యక్ష. ఉంటే కనుక ట్రీట్మెంట్ రిఫర్ చేస్తారు. బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు అందించినటువంటి సూచన. ఆ ప్రకారమే మనం కూడా చేస్తాం. అదృష్టం కొద్దీ ఏంటంటే అధ్యక్ష, ఈ దేశాల నుంచి మన హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, రోజువారీ వచ్చే ఫ్లైట్స్ లేవు. కాబట్టి వీఆర్ బిట్ లక్కీ దేర్. కానీ వచ్చేవాళ్ళు ఏ దేశం నుంచి ఏ దేశం పోయి ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కే డైరెక్ట్ వస్తారని కూడా నమ్మకం లేదు అధ్యక్ష. అని ముంబైలో దిగి రావచ్చు, ఢిల్లీలో దిగి రావచ్చు, బెంగళూరు దిగి రావచ్చు, చెన్నై దిగి రావచ్చు, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మనం ఒక రకమైనటువంటి పరిస్థితి, ఈ రకంగా సిచ్యువేషన్ ఉంది. డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోయినా మరి వాళ్ళు ఎక్కడి నుంచో దిగి ఎక్కడి నుంచో వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. అందుకోసం ఆరోగ్య శాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థతో కోఆర్డినేట్ చేసుకొని గత వారం రోజుల నుంచే మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడ 200 మందిని ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో పెట్టించిన అధ్యక్ష. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఆ స్క్రీనింగ్ టెస్ట్ దానికి ఎట్ట చేయాలి పద్ధతి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ కూడా ఉంది ఇక్కడ. వాళ్ళతో పాటు మన ఎంప్లాయీస్ కూడా ఇదంతా బయటికి చెప్తలేము అధ్యక్ష. ప్రజలు భయపడతారని చెప్తలేము. మేము తీసుకునే చర్యలు తీసుకుంటూ ఉన్నాం. 200 మంది మన ఆరోగ్య